हेलो, गुड ईवनिंग। ఆల్మోస్ట్ మీరందరూ నిద్రకు ఉపక్రమించింటారు అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో. సో జీవితాలు శాంతన పడుతున్నాయా లేదా, స్వంతన లభిస్తుందా లేదా, కరోనా ఏం చేస్తుంది, కరోనా కబుర్లేంటి, కరోనాను కట్టడి చేసేటట్లు లేముగా మానవాళికి ఒక పెద్ద చేటు దాపురించింది. దాపురించినట్లుగానే ఉంది, కానీ దాంట్లో నుంచి బయటపడే మార్గాలు రోజు రోజుకు కొన్ని మార్గాలు మూసుకుపోతున్నాయా అనిపిస్తుంది. ఇంకా ఈ సైన్స్ ఇంకా రోజుకి ఇంకా కొత్త కొత్త విషయాలు కనుక్కుంటూనే ఉంది ఏది కరోనా గురించి. దాంతోపాటు చాలా విషయాలు కూడా జనాలకి విసిగిపోయినారో, విని విసిగి వేసారిపోయినారో. కానీ మామూలుగా జనాలు కూడా కొంతమంది కొన్ని పద్ధతులను పాటించడమో, లేకంటే అదే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్లు, ఎక్కడ కాంగ్రిగేషన్స్ కాకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా ఐ థింక్ ఇది కల్చర్స్కి కంట్రీస్కి సంబంధం లేకుండా ప్రతి కంట్రీలో ప్రతి ప్రపంచం నలుమూలల ఒక విపరీతమైన యాటిట్యూడ్ని బయటికి తీసుకొస్తుంది. కొంతమంది ఏందో మరి కార్ల దగ్గర వేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఐ థింక్ రియలీ, సో ఇట్స్ నాట్ దట్ ఇండియాలోనే కాళ్ళ దగ్గర వేసుకుని, అమెరికాలో కూడా దాపురించినారు ఒక బ్యాచ్. ఏమే అన్ని యాటిట్యూడ్లు బయటపడినాయి కరోనా వలన. అంటే మనుషులు ఐ డోంట్ నో, దే చేంజ్ ద లాట్ ఆఫ్ స్టఫ్ కరోనా ఈ COVID-19 పరిస్థితుల వలన చాలామంది అంటే రకరకాల అంటే ఒక మానసిక స్థితి, అంటే మానసిక దౌర్బల్యము, అంటే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేటి కూడా బయటపడినాయి అఫ్కోర్స్. సో ఏది ఏమైనా కానీ మాకు మళ్ళా కేసులు ఎక్కువైతున్నట్లున్నాయి. ముఖ్యంగా సదరన్ స్టేట్స్ ఎస్పెషల్లీ ఫ్లోరిడా, టెక్సస్, అట్లాంటా, యూనో అదర్ స్టేట్స్లో చాలా బాగా పెరుగుతుంది. ఐ థింక్ ఈవెన్ స్టిల్ ఇన్ నార్త్ ఈస్ట్లో మేము ఉన్న న్యూజెర్సీ, న్యూయార్క్ స్టేట్లో కూడా నిన్న మొన్న పెరిగినట్లుంది. ఒక వారం రోజుల ముందు తగ్గుముఖం అయ్యి మళ్ళీ పెరుగుతోంది. సో వాట్ ఐ హెర్డ్ ఈజ్ ఇండియాలో బాగా ఎక్కువైతుందని విన్నా నేను. అఫ్ కోర్స్ ఐ బీన్ వాచింగ్, బట్ ఏది ఏమైనా కానీ మనిషి ఐ థింక్ ఇట్స్ అ బిహేవియరల్ ప్రాబ్లం. ఎస్, వైరస్ ఈజ్ అ వైరస్. వైరస్కి అరికట్టడానికి మనిషిలో ఉన్న బిహేవియర్ ఇంపార్టెంట్. ఎందుకంటే హౌ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అండ్ పక్కింటోడు మనము గౌరవిస్తామా లేదా, లేకంటే పక్కుండే మనిషిని ప్రాణం విలువ ఉందా మనకు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ హౌ వీ థింక్ అండ్ హౌ యూ థింక్. సో ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ COVID-19 అంటే ఈ కరోనా వ్యాధి బారిన పడిన వారిని ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా తను ఇంత గమనించి బాగా చాలా రోజులు చూసి అన్ని రాష్ట్రాల్లో ఎట్లెట్లా బాధపడుతున్నారు ఈ కరోనా పేషెంట్స్, ఈ వ్యాధిగ్రస్తులు కుటుంబాలు అనేది బాగా చూసి, ముఖ్యంగా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నట్లుంది ఇండియాలో చాలా ఫ్యామిలీస్కి. సో అమెరికాలో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ యూనో, కరోనా వస్తే నీకు ఇన్సూరెన్స్ లేకపోతే ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ క్రోర్స్లో ఉంటుంది ఐ థింక్. అండ్ ఆల్సో గవర్నమెంట్ హౌ మచ్ దే ఆర్ స్టెప్పింగ్ అప్ వీ డోంట్ నో యాక్చువల్లీ. బట్ ఏది ఏమైనా ఆల్రెడీ ప్రూవన్ సిస్టమ్ ఒకటి ఉంది మనకి, ఏది ఆరోగ్యశ్రీ అనేది. ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్ ఫర్ ఇయర్స్, డెకేడ్స్, ఒక 2-3
ఇరవై ఏళ్ళ ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు ఇట్స్ అ ప్రూవన్ హెల్త్ సిస్టమ్ వేర్ నీడీ పూర్ పీపుల్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. అండ్ ఆల్సో ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీలోకి ఈ కరోనాను తేవడం అనేది నిజంగా స్ఫూర్తిదాయకం మిగిలిన రాష్ట్రాలకు కానీ ప్రపంచానికి కానీ దేశంలో ఉన్న వాటికన్నిటికీ. సో ఏది ఏమైనా కానీ ఆ విధి విధానాలు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ బట్ ఈస్ ద వెరీ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇది చాలామందికి మనసు కుదుట పడుతుంది. మొత్తానికి ఓఏమో జబ్బు వస్తే ఎట్లరా బతికేదని ముందే చచ్చిపోయే బదులు అట్లీస్ట్ ఓకే జబ్బు వస్తే ఒక రకంగా మనం ఎవరో ఒకరు ఆదుకుండే వాళ్ళు ఉన్నారు అనే టైప్లో ఒక స్వాలంబన, అంటే ఒక ఒక చేదోడు వాదోడుగా ఈ కష్టకాలంలో ఒక మనిషికి ఒక ధైర్యాన్ని ప్రసాదించడం, అంటే ఓకే మనుషులు మనకు ఎవరో ఒకరు తోడుంటారు అని అనుకోవడం. ఓకే సో థింక్ దట్స్ ఎ గ్రేట్ యాక్ట్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ గారు పెట్టిన దాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కాలానుగుణంగా దాంట్లో అన్ని సమయానుకూలంగా సమయం సందర్భం చూసుకొని వాటిని అన్నిటినీ చేర్చి ప్రజలకి అంత మేలు చేకూరుతుంది అనుకుంటే అంతకంటే కావాల్సిందేంది. ఐ థింక్ డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్స్ ఆరోగ్యశ్రీలోకి చేర్చడం అనేది విల్ హెల్ప్ ది మైండ్ సెట్, అంటే ఒక ఆలోచన సరళి కానీ లేకంటే ఒక మనిషికి ఒక బలాన్ని ఇస్తుంది, ఏనుగుల బలం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఓకే థ్యాంక్ యూ, బాయ్.